సో బేసికల్ గా గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత మీరు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది లేదు అని చెప్పేసి చూసిన తర్వాత తెలిసిందా మీకు ఆల్రెడీ మూవీ టీం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసింది లేదు నాకు ఆల్రెడీ అంటే జగపతి బాబు సార్ నాకు నేను రామబాణంలో చేసినప్పటి నుంచి సార్ నాకు మంచి ఒక ఫాదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా సార్ గైడ్ చేస్తూ ఉంటారు సార్ నాకు చెప్పారు ఇలా ఇలా కొన్ని ఇష్యూస్ అయ్యి సీన్స్ తీసేసారు ఏం ఇష్యూస్ అంటే నాకు కూడా తెలియదు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ తర్వాత టీం వాళ్ళు కూడా ఏమో తెలియదు ఎందుకు తీసేశారో అంటే నాతో యాక్ట్ చేసిన ఇంకా వేరే వాళ్ళను కూడా నేను వాళ్ళని కూడా మొత్తం తీసేశారు అసలు మరి అంత రీజన్స్ ఏం జరిగిందో ఏంటో కూడా నాకు తెలియదు క్లోజ్అప్స్ ఉన్నాయా లైక్ మహేష్ బాబు గారితో 3 డేస్ వెళ్ళాను 3-4 డేస్ వెళ్ళాను అంత నేను ఆయన డాటర్ జగపతి బాబు సార్ కూతురు క్యారెక్టర్ చేశాను సో రామబాణంలో సేమ్ అలా చేశాను ఇందులో కూడా అలానే మహేష్ బాబు గారితో డైనింగ్ అందరం డిన్నర్కి కూర్చున్నప్పుడు కానీ అలాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి పూజ దగ్గర డైలాగ్స్ ఏం చేయలేదండి సో ఫ్యామిలీతో ఉన్నాయి సో బాధ అనిపించుంటుంది కదా మంచి ప్రాజెక్ట్ కొంచెం నేను ఇంకా త్రివిక్రమ్ గారు ప్రాజెక్ట్ అని చెప్పగానే అడగలేదు ఎన్ని డేస్ అని అడగలేదు అసలు ఏం అడగలేదు ఆ సార్ ప్రాజెక్టా చేసేస్తా ఎందుకంటే ఆయన నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్ ఆయన స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి ఆ పాత మూవీస్ మహేష్ బాబు సార్ ప్రతి ఒక్క మూవీ ఎంత బాగుంటాయి అంటే ఆయన పిక్చర్ నాకు అందుకే చెప్పగానే సార్ మూవీని ఓకే నేను చేసేస్తా ఇంకేం ఆలోచించలేదు ఓకే సో అంటే మేబీ ఇట్స్ అ బిట్ ఆఫ్ పర్సనల్ పేమెంట్ ఇచ్చారా పేమెంట్ ఇచ్చారండి ఓకే పేమెంట్ వరకు క్లియర్ అయిపోయింది పేమెంట్ ఇచ్చారు నాకు ఆ కాస్ట్యూమ్స్ కానీ నాకు ఇంత పొడుగు 2 జడలు వేశారు నా అంత పొడుగున్నాయి ఆ జడలు చాలా బాగుండే సెట్లో ఓకే